హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కకే ఉన్నారు ఏడుగురు దాసలు, ఆ పుట్టిన కన్న బిడ్డ ఎత్తుకున్నారయ్యా. బిడ్డ ఎత్త ఉన్నది పొడిచేటి పొట్టుల వెలిగే దీవెల ఉన్నవి ఎన్నీల పూసిన దంగిరోలు 66 వస్తు రేఖలు చెప్పలు చెప్పిన తాలి కళ్ళు కలవేదలు బొమ్మలే సింగిడి కోట్ల ఆడళ్ళ అండవంత ఆరువేళ్ళ వంటివి ఇలా ఉన్నది. ఇప్పటికైనా అప్పటికైనా అందరూ కరకర కరకర పొట్టు రోజు ఎవరైతే ఉడుతారో వాళ్ళ ముఖాలు నిండు తేజస్తోని కలతో ఉట్టిపోతాయా. సీకట్ల రాత్రి ఉట్టిన ముఖాలన్ను అంత మబ్బు బొబ్బు పాడైతే కథ కాడికి వచ్చినాక నిరుదచ్చినాక ఇంటికి పోతారట రాత్రి ఉట్టిన అన్న బిడ్డకు తడిపెడి తడిపెడి తానాలు వద్దామని ఎట్లా తానాలు వస్తున్నారు. బండి తిరుపతి లేడాని ఎందరో కళ్ళబడుతున్నారు మా బామ్మకు దూరం అయిందని బావ పేరు బామ్మరిది మల్లేశు ఎక్కడ వెళ్ళిపోతువే బావయ్య తిరుపతిని ప్రాణం పోవంగను ఎవరికే ఎత్తిపోతువే బాబు బావయ్య మరి మల్లే శాని నోరా విలిచిన మందరించి మాట్లాడను బావయ్యా ఏడేడు దారులలో ఏడు నీళ్ళ దారులలో ఏడాది వస్తాయే
మోటార్ మునిగిందా దూరమ్మో ఏరు పెట్టావు కరెంట్ శాఖ ఏరు పెట్టినా పెడతావు నువ్వు ఏరు పెట్టిన శాఖ అప్పుడు అడిగి లోపల నడవట్టిగా ఒక బిడ్డ ఎత్తుకుని 21 రోజులు మరి బండి తిరుపతి యాదవ్ లేడాని 25 యాగలు పోసుకొని విందు భోజనాలు చేసింది తిన్నది తాగింది ఎవరు చూడరాడు రామా 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 అని అంటే రౌత అడ్డం రాదు భగవంతా నీదే దయారి మొక్కితే బండ కూడా అడ్డం రాదని మరి ఆత్మగల్ల తిరుపతి పేరు మీద ఒకసారి రామనామ స్మరణ తెప్పించే దాతలు మరి దయాది భగవంతా ఒకసారి అన్నం పెట్టిన వాళ్ళ నలుగురు అన్నారు మరి ఆ తిరుపతి పేరు మీద మరి కథ చెప్పించే దాతలు ఎవరెవరు అయ్యంటే మరి తల్లిగల్ల ప్రమీల మరి భార్య లక్ష్మి మరి కొడుకు విష్ణు మరి బిడ్డగల్ల తేజశ్రీ మరి అదే విధంగా మరి అక్క మేకల కోమల మరి బావ శ్రీనివాస్ యాదవ్ మరి అల్లుడుగల్ల క్రాంతి కుమారు మరి పెద్ద కోడలు కావేరి మరి చిన్న కోడలు కృష్ణకుమారి మరి మేనత్తగల్ల శనివేని కుమరక్క మరి మరి ఆత్మగల్ల మరి ఆత్మగల్ల మేనత్త కుమరవ్వ మరి ఆత్మగల్ల ఈశ్వరి మరి బ్రహ్మయ్య మరి వీళ్ళందరి ఏకాశ్రై మరి మేనత్తలు మేనమామలు మరి కోడళ్ళు అదేవిధంగా అల్లుడు బావ అక్క మరి బిడ్డ కొడుకు భార్య తల్లి వీళ్ళందరి ఏకాశ్రై ఆ తిరుపతి పేరు మీద ఎక్కడా ఉన్నవురా కొడుకా తిరుపతి ఓ తిరుపతి కొడుకు ఓవంగా ఓవా ప్రమీలమ్మా నేను తండ్రి వేయటం వల్ల నేను వెళ్ళిపోతుందనే అవ్వా
నీ బాధల మిమ్మల్ని నేను అడిగరాను నన్ను రానంటే దేవుడు నన్ను రమ్మని పిలిచిండే అమ్మా కన్నుల ముందట కడుపుల ఉట్టి నోళ్ళు చచ్చిపోతా కాటవరలాగా నగు దూక్క ఓడి గట్టి నీతో చూసుకుందా కొడుకో ఓ తిరుపతయ్యా ఇచ్చిన దేవుడు తీసుకుపోవంగా నా దేవి అందరి మీది కొట్టుకున్నది పాపకారి దేవుడు నా ప్రాణాలు తీసుకుపోవంగా నా భార్య ఉన్నది నా కొడుకు ఉన్నది నా బిడ్డ ఉన్నది నా అక్క కోవలవ్వ తమ్ముడు లేదా అని నాతో వదులుతుందా నేను ఎంత చెప్పినా గాని ఎవరుగా నిడిచిపెట్టలేదే అయ్యా తమ్ముడా తిరుపతి నీది ఆత్మకల్ల గుణవురా తమ్ముడా నీది అరణకల్ల గుణవురా తమ్ముడా నిన్ను ఎవరు ఏమన్నరా నీళ్ళు చీకటి చేసినవురా తమ్ముడా నీకు ఏ దేవుడు దుర్బుద్ధి పుట్టించి పొడి 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 ప్రాణాలు భోవంగా నీది ఎవరు నీ కాలికి రాలేదారా తమ్ముడు బండి వారిల్ల నా పేరు మాసింది అక్క నా బండి ఒరిసిందే అక్క ఏడాదికి పదహారు పండుగల రాకెట్ల పండుగ నాడు నా తమ్ముడు తిరుపతి ఉన్నాడు అని నా ఇంటికి నువ్వు వచ్చి అక్క నన్ను కూడాడుకుండా కాడ కూర్చుండ పెట్టి నా నెట్టికి ఒత్తి పెట్టి నొత్త దగ్గర వచ్చి చేతికి రాకెట్ కలిసే అక్కయ్యో నేను ఎల్లవాడ ఉన్నాడు సీరసార పెట్టుకుందనే అక్క ప్రమీలవని కన్న కడుపు గండి పెట్టి నేను తండ్రి పోయిన తోవల్ల నేను వెళ్ళిపోతుందనే అవ్వా ఓ మా భార్య లక్ష్మి నేను వెళ్ళిపోతున్న బామా మనది మూడు ముళ్ళ బంధమే బామా ఏడరుగులను బంధము ఓనాదా ప్రాణేశ్వర నన్ను నట్టెట్ల పుట్టి ముంచి నాకు ఎన్నడు వెళ్ళవారాల నాకు ఎన్నడు పొద్దు ఊకాలే పొద్దు వచ్చేగాడు నేనున్న నాదో మన కొడుకు విష్ణు మన బిడ్డ తేజశ్రీ బాబు తిరుపతి లేడాని నన్ను అడిగితే నేను ఎవరి ముఖం చూపెడుతునే నాదో ఏ తోవనస్తవాని నీతో వదుడు అన్నవా నాదా ఓ నాదా తిరుపతి గంగా ఓ శివలింగ ఎవరు పెట్టి వాళ్ళు తిరుపతి పెంచినారా
ఉమ్మ
మరి వల్ల గల రాదవ్వా ఆ అన్న వల్ల కలిసి తమ్ముడి పేరు మీద తోడుగా మాతో నుండి నిడల మాతో నడిసి తోడుగా మాతో నుండి నిడల మాతో నడిసి తమ్ముడా హరి హరి